हेलो फ्रेंड्स, वेलकम टू इजी कुकिंग। इवाल्टी स्पेशल पनीर मसाला ग्रेवी करी। तिन्ना कुद्दी तिनालनिपिंचे दि बेस्ट करी। ఈ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 6 మిరియాలు, 6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। ఈ మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 2 నిమిషాల్లో ఎంత ఫ్రై అయితే అంత తీసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వేరే ఒక pan తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి। నెయ్యి వేడెక్కాక ఇందులోకి క్యూబ్స్ గా కట్ చేసినటువంటి పన్నీర్ ముక్కలన్నీ 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో దాకా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఫ్రై అయిన ఈ పన్నీర్ ముక్కలని వేరే ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి। చూడండి పన్నీర్ ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యిందో। ఇదే pan లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 కప్పు ఆనియన్స్ ని వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా అవగానే ఇందులోకి 1 కప్పు టమాటో ముక్కలు కూడా వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి। పచ్చి వాసన పోయి మంచిగా ఫ్రై అయినటువంటి ఈ టమాటో ఆనియన్ ని కూడా ఒక ప్లేట్ లోకి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిన మసాలా దినుసులో 10 కాజు, 10 బాదాం, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా అయినటువంటి పౌడర్ లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఇలా తయారైన మసాలా గ్రేవీని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే ఒక pan పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచి, 2 లవంగాలు, 1/2 అంగుళం దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై అవనియండి। ఆనియన్ పచ్చి వాసన పోయి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అప్పుడే దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును కూడా వేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి తాలింపు మొత్తము పన్నీర్ ముక్కలకి అంటే విధంగా జాగ్రత్తగా ఒక గరిటె సహాయంతో కలపండి। ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఇది మొత్తం వేసి రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా వేసి పన్నీర్ ముక్కలు చెదిరిపోకుండా జాగ్రత్తగా ఒక స్పూన్ తో కలుపుకోవాలి। ఇలా కలిపిన పన్నీర్ ని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 300 ml దాకా వాటర్ ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పన్నీర్ కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయి ఆయిల్ సెపరేట్ అయిపోయి పైన తేలుతో కనిపిస్తుంది। ఇప్పుడు ఈ కర్రీని ఒకసారి కలిపి ఒక పన్నీర్ పీస్ ని పైకి తీసుకొని వేరే ఒక స్పూన్ సహాయంతో ఇలా వత్తి చూడండి। చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో। ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి ఓసారి కలిపి దింపేసేయండి। అంతే పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ। ఈ కర్రీ బగారా అన్నం, చపాతీ, నాన్స్, రోటీ, పరోటా, పూరీ అదే ఇది కాదు, ఎందులోకైనా సెట్ అయిపోతుంది, నాన్ వెజ్ కూడా పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ। మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేస్తారు కదా। బై ది వే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।